శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి మీనరాశి వారి విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి సెప్టెంబర్ 1 నుండి ద్వితీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో రాహు, అలాగే మనకు చూస్తే పంచమంలో శుక్రుడు, షష్ఠస్థానంలో చూస్తే బుధుడు యొక్క రవి బుధాధిక్యోగము, రాజ్యస్థానం గురుకేతువుల లాభంలో శని కూర్చున్నాడు. అద్భుతంగా ఉన్నాడు. కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా అది సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానం పాడు చేయడు కాబట్టి డెఫినెట్గా కొంత కలిసి వచ్చే అంశము అంటే స్థిరాస్తులు కానీ వంశపారపర్యంగా ఆస్తులు కానీ కొంతగానీ శ్రీకారం చుట్టగలిగితే కలిసి వచ్చే అంశం ఒకటి కనబడే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా కూడా కొన్ని యోగాలు కనబడే అవకాశం ఉంది. అలాగే మన ఇక్కడ చూస్తే చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది ఈ 15 రోజులు. ఎందుకంటే 15 రోజులు దాటితే మళ్ళీ రాహు అక్కడ నుండి మారిపోతాడు, చెప్పి వృషభంలోకి వస్తాడు. వృషభంలో వచ్చే వరకే మనం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా బాగుంటుంది. అలాగే పంచమంలో మనకి ఇక్కడ చూస్తే శుక్రుడు ఉన్నాడు. స్త్రీ అంటే ఆడపిల్లలు ఎవరైతే మనకు ఉన్నారో ఆడపిల్లలకు శుభకార్యం జరగడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. అదేవిధంగా ఆరో ఇంట్లో రవి బుధుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం హార్ట్కి వెళ్ళే వాల్వ్స్ దగ్గర కొంచెం చెక్ చేసుకోండి, గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. రాజ్యంలో గురుకేతులు ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ ఏదైనా ఉద్యోగ ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కానీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు ఇనిషియేట్ చేయగలిగితే మాత్రం కొంత సక్సెస్ కనబడుతుంది. అక్కడ గురువు అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 నెలలు ఉంటాడు. ఈ 2 నెలల కాలంలో కూడా మనం చేయించి పని చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. లాభంలో శని ఉన్నాడు కాబట్టి ఎలా చేసినా ఏం చేసినా శని లాభమే చేస్తాడు కాబట్టి అదొక పాజిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకు జరిగే నష్టాల గురించి మనం మాట్లాడుకుంటుంటే కుటుంబ స్థానంలో ఉండే కుటుంబము ధనం వాగు విద్యాస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదో వంశపారపర్యంగా రావాల్సిన ఆస్తిని అయితే తీసుకురాగలుగుతాడు కానీ అదర్ ఆస్పెక్ట్స్లో కుటుంబపరంగా కొంత దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కుజుడికి సంబంధించిన సంకల్పపూరితంగా కొంత దోషాన్ని గురించి చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే అష్టోత్తరం కానీ నిత్యం ఇంట్లో అభిషేకం చేసుకోవడం కానీ విగ్రహాన్ని పెట్టుకుని ఆ విధంగా చేయడం కానీ 15 రోజులు కానీ చేసుకోగలిగితే అంటే కుజుడు అక్కడ ఉంతకాలం కుటుంబ స్థానం ఉంతకాలం అలా చేసుకుంటే కొంత దోషాన్ని నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. టెంపుల్స్ కూడా వెళ్ళచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ కూడా వెళ్ళండి, దానిలో కూడా ఫలితం కనబడే అవకాశం ఉంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే 15 రోజులు కానీ గడపడానికి ప్రయత్నించగలిగితే ఈ వంశపరమంగా వస్తున్న ఆస్తిలో కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ రావడం సక్సెస్ఫుల్ అవడం అవుతుంది. అది కాకుండా మనం కొనాలనుకున్న కొనడానికి కూడా శ్రీకారం చుట్టగలిగితే అందులో కూడా సక్సెస్ఫుల్ అవడం ఇవన్నీ మనకు కనబడే అంశాలు కనబడుతుంది. చదువుకున్న విద్యార్థులకు మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అనుకున్న నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.